హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి గణపయ్య. మా పండగ వినాయక చవితి ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. అందరి పండగ వినాయక చవితి, అందరూ సంతోషంగా ఉండాలి. స్వామివారి కోసం చేసుకున్న పిండి వంటలండి. మీ ఇంట్లో కూడా ఇలానే చేసుకున్నారా? బూరెలు, గారెలు, చిత్రాన్నము, తెల్లన్నము, పప్పు, ఉల్లగడ్డ ఫ్రై, రసము, అన్ని ఇదిగోండి మా మాదర్ వంట చేసేస్తున్నారు. చివరిగా రసము, అన్ని వంటలు రెడీ అయిపోయాయి. అది మదర్ చేస్తూ ఉన్నారు. రెడీ అయిపోయింది రసం కూడా. స్వామివారి కోసం చేసిన పిండి వంటలన్నీ అండి. స్వామిని ఇలా రెడీ చేశాను చూసేయండి. మీ ఇంట్లో ఇలానే రెడీ చేసుకుంటారా స్వామిని? నేనైతే ఇలానే రెడీ చేశాను. ఇంకా నైవేద్యాలు పెట్టి పూజ చేసేస్తాము. ఇదిగోండి మా ఇంట్లో అయితే మా గణపయ్యకి ఇలాగే పూజ చేసుకున్నాము. అష్టోత్తరం చదువుతున్నాను. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకోవడమే. మీరు కూడా ఇలానే చేసుకున్నారా అండి? వినాయక స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి. అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంటి దగ్గర దేవుడు అండి. సో మా ఇంట్లో పూజ అయిపోయిందండి. ఇది మా ఇంటి గణపయ్య పండగ.